టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ గా కండక్ట్ చేయాలంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు తెలుసా? బ్యాక్గ్రౌండ్ వర్క్ మాకున్న కసి కూడా మీకు ఉండట్లేదు, మాకున్న కసి కూడా మీకు ఉండట్లేదు. 20 గ్రాండ్ టెస్ట్ లో ఆఫ్లైన్ టెస్ట్ పెట్టాలి, బిఎస్సీ ఎల్జీడీ తెలుగు మీడియం టెస్ట్ ఉంటుంది, బిఎస్సీ ఎల్జీడీ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ ఉంటుంది, బిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉంది, అండ్ గురుకుల టీజీడీ మ్యాథ్స్ ఉంది, టీజీడీ బయో సైన్స్ ఉంది, టీజీడీ సోషల్ ఉంది, టీజీడీ ఫిజికల్ సైన్స్ ఉంది, టీజీడీ తెలుగు ఉంది, టీజీడీ ఇంగ్లీష్ ఉంది, గ్రూప్ టూ తెలుగు మీడియం టెస్ట్ ఉంది, గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ ఉంది, గ్రూప్ ఫోర్ తెలుగు మీడియం టెస్ట్ ఉంది, గ్రూప్ ఫోర్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ ఉంది, అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, బిఎస్సీ పిఈడి ఉంది, గురుకుల పిఈడి ఉంది. 20 గ్రాండ్ టెస్ట్లు ఆఫ్లైన్ టెస్ట్ పెట్టాలి, ఆన్లైన్ టెస్ట్ పెట్టాలని ఎంతమంది వర్క్ చేస్తారు తెలుసా? 25 మంది టీడీపీ ఆపరేటర్ పనిచేస్తున్నారు, 25 మంది టీడీపీ ఆపరేటర్ పనిచేస్తున్నారు ఎవ్రీ వీక్. సో ఇంత కష్టపడి ఇంత కసిగా మేము ఎగ్జామ్ పెడుతుంటే మీరు ఒక్కరిద్దరు ఎగ్జామ్ రాస్తే ఏం ఎగ్జామ్స్ పెట్టారు? సో యూజ్ చేసుకోండి, ఇప్పటికైనా పోయేదే లేదు. సో సంక్రాంతి సంబరాలు మునిగి మర్చిపోయి ఉంటారు కానీ, బట్ ఈ ఎవ్రీ సండే ఇప్పుడు మరి ఆఫ్లైన్ కోచింగ్ వస్తున్నారు, మండే టు సాటర్డే వరకు డైలీ టెస్ట్ ఉంటాయి, బట్ ఎవ్రీ సండే మాత్రం గుర్తుపెట్టుకోండి 8 to 10:30 ఫిక్స్డ్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. 8 బిఫోరే రావాలి ఎగ్జామ్కి ఎవరైనా కూడా, 8 తర్వాత ఎవరు వచ్చినా కూడా ఎలా చేయరు 100%. బట్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మస్ట్గా మీకు ఐడి కార్డ్ మాత్రం మస్ట్ ఉండాలి, ఆ కోఆర్డినేట్స్ మాత్రం ఆగ్రీ చేయద్దు. ఇమీడియట్గా ఇండియా ఎవరైనా చేస్తే మాత్రం ఇమీడియట్గా సస్పెండ్ చేయబడుతుంది. సో కాబట్టి 8 to 10:30 పేపర్ ఓఎం షీట్ ఇచ్చి, బట్ ఈ ఎగ్జామ్స్ ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ అనేది ఎప్పటివరకు ఉంటాయి ఎగ్జామ్ డేట్ నెక్స్ట్ సండే ఉన్నంత వరకు ఉంటాయి. 6 నెలలు ఉంటే 6 నెలలు, జూన్ వరకు ఉంటే జూన్ వరకు, జూలై వరకు ఉంటే జూలై వరకు. సో మీరు ఒకటే చేయాలి, మండే నుంచి సాటర్డే వరకు డైలీ టెస్ట్కి 100% రాయాలి, సండే రోజు టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. మీరు జాబ్ సాధించాలంటే ఆఫ్లైన్ కోచింగ్ ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్కి అనుగుణంగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షెడ్యూల్కి అనుగుణంగా ఆఫ్లైన్ కోచింగ్ మిస్ కావద్దు, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మిస్ కావద్దు, ఆఫ్లైన్ సండే ఎగ్జామ్ మిస్ కావద్దు. ఈవెన్ ఇదే ఎగ్జామ్ మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా కండక్ట్ చేస్తున్నాం ఆన్లైన్లో. అందరూ యాడ్ అయ్యారా డిస్ట్రిక్ట్ వైజ్గా? ఇంకెవరైనా యాడ్ కాలేదా? ఎంతమంది యాడ్ కాలేదు ఇంకా? ఎందుకన్నా రీసెంట్గా వచ్చారా? రీసెంట్గా వచ్చారు. సో ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్ అడగని చెప్తారు, మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాడ్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అయితే చెప్తారు అలా వీళ్ళందరూ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ వైజ్ యాడ్ అయ్యారు కాబట్టి. సో అర్థం కాకపోతే అక్కడ కోఆర్డినేటర్ ఆన్లైన్ ఆఫీస్ ఉన్నది, ఇక్కడ ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ గ్రూప్లో ఈరోజు ఎవ్రీ సండే ఆఫ్లైన్ టెస్ట్ 8 to 10:30, ఆన్లైన్ టెస్ట్ సండే మధ్యాహ్నం 1 o'clock నుంచి స్టార్ట్ అయ్యి మండే 2 o'clock వరకు అవైలబుల్ ఉంటుంది. అంటే ఆ మధ్యలో ఎప్పుడైనా కూడా 2.5 hours మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సపోజ్ 1 o'clock స్టార్ట్ అయిందనుకోండి, 2:30 ఎయిట్ అవుతుంది అన్నట్టు, 4 o'clock స్టార్ట్ చేసినా కూడా ఆన్లైన్ 6:30 ఎయిట్ అవుతుంది. సో అంటే మీ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ బట్టి మీరు 1 o'clock లంచ్ టైంలో ఉంటారు, లంచ్ చేసి ఇమీడియట్గా రాయాలనుకుంటే రాయండి క్లాస్ లేకపోతే, లేకపోతే నైట్ టైంలో రాయండి కోచింగ్ అయిపోయినాక. బట్ ఇట్లా ఆఫ్లైన్ అయితే మీ టెస్ట్ రాస్తారు మీకు ఫ్రీగా ఉంటుంది, బట్ ఆన్లైన్లో మీరు డిస్ట్రిక్ట్ గ్రూప్ ఆల్రెడీ చూసుంటారు. 20 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, ఇందాక చెప్పాను కదా కోర్సెస్ అన్ని, ఆ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఎంతమంది డిఈడి బీఈడి వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? డిఈడి బీఈడి వాళ్ళు. సో యువర్ ఆల్సో ఎలిజిబుల్ డిఎస్సి అండ్ గుడ్గుల. సో ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. బట్ మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ప్రకారం మీరు ఫస్ట్ మీరు గ్రూప్ 2 కావాలి. గ్రూప్ 3 కదా, అందరు గ్రూప్ 3 కదా. సో అందులో గ్రూప్ 2 తెలుగు మీడియం ఉంటుంది, గ్రూప్ 3 ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అండ్ గ్రూప్ 4 తెలుగు మీడియం ఉంటుంది, గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. యువర్ ఆల్సో గ్రూప్ 4 ఎలిజిబుల్. ఓకే, సో గ్రూప్ 4 మీరు అందరు కూడా ఎలిజిబుల్. ఇందులో ఏమైనా ఎవరైనా ఈవెంట్స్ క్వాలిఫై ఎస్ఐ కానిస్టేబుల్? సో ఎగ్జామ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్రిల్లో ఎండ్ అవుతున్నాయి కాబట్టి అప్పటి వరకు ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్లో కూడా రాసుకోవచ్చు ఫ్రీగా. గ్రూప్ 4 రాసుకోవచ్చు మీరు అందరు కూడా. అన్ని వేరే పేపర్లు ఉంటాయి, సేమ్ ఉండవు. ఓన్లీ గ్రూప్ 2 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సేమ్ పేపరే ఉంటుంది. సో మీరు ఏ మీడియంలో రాకపోతే ఆ
రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయి ఎగ్జామ్స్? అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ April 23rd లాస్ట్ ఎగ్జామ్. అంటే April 23rd కన్నా ముందు ఏ సండే అయితే ఉందో ఆ సండే వరకు కోడల్సిన వస్తే గ్రాంటెస్ అప్పటి వరకు నడుస్తాయండి. సో ఇవన్నీ కూడా రామయ్య సమస్త స్టూడెంట్స్ కి ఆఫ్లైన్ కోచింగ్ లో రాయాలంటే ఫ్రీగా ఉంటారు. బట్ ఆన్లైన్ లో మాత్రం ఎవరికైనా ఫ్రీగా ఉంటారు. బట్ ఆఫ్లైన్ లో వేరే స్టూడెంట్స్ వేరే కోచింగ్ వాళ్ళు హాస్టల్ ప్రిపేర్ లైబ్రరీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావాలంటే ప్రతి టెస్ట్ సండే రాయాలంటే ₹3000 పే చేసుకోవచ్చు సార్. ₹3000 పే చేసుకోవచ్చు సార్. బట్ మీకు మాత్రమే ఫ్రీ, రామయ్య సమస్త స్టూడెంట్స్ మాత్రమే ఫ్రీ. సో డిసిప్లిన్ గా రాయండి. సో ఎగ్జామ్ పేపర్ మనకు మూడో టెస్ట్ కాబట్టి సో ఇంకా చాలా టెస్ట్ వస్తాయి. మీరు గ్రూప్ టూ ఎన్ని పేపర్ ఉంటాయి? గ్రూప్ టూ 4 పేపర్స్. ఫస్ట్ సండే జనరల్ స్టడీస్ పెట్టాం, సెకండ్ సండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ పాలిటీ సోషాలజీ పేపర్ పెట్టాం. సో ఇప్పుడు థర్డ్ ఎకానమీ, ఈరోజు ఎకానమీ వచ్చిందా? టోటల్ సిలబస్ మీద ఎకానమీ వచ్చింది. సో అట్లా నెక్స్ట్ ఏం వస్తుంది? తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ వస్తుంది. సో 150 మార్క్స్ కి. సో మళ్ళీ అంటే మీకు 4 టెస్టులు రాస్తే ఒక సిరీస్ అయిపోయినట్టు, అదేవైనా ఒక సిరీస్ అయిపోయినట్టు మళ్ళీ జనరల్ స్టడీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 4th సండే తర్వాత 5th సండే ఏం స్టార్ట్ అవుతుంది? జనరల్ స్టడీస్. 6th సండే సెకండ్ పేపర్ ఇండియన్ స్టేట్ అండ్ క్వాలిటీ అండ్ సోషల్ అండ్ నెక్స్ట్ ఎకానమీ, మళ్ళీ నెక్స్ట్ తెలంగాణ చూసేది. ఇట్లా ఎప్పటిదాకా నడుస్తాయి? అట్లా అప్పుడు ఎగ్జామ్ వరకు నడుస్తుంది. బట్ ఆన్లైన్ లో మీకు ఏదంటే అది రాసుకోవచ్చు. ఫస్ట్ మీ టెస్ట్ రాయండి. మీకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ టెస్ట్, ఫస్ట్ టెస్ట్ ఎంతమంది రాసింది? ఫస్ట్ టెస్ట్ ఎంతమంది రాసారు? సో ఫస్ట్ టెస్ట్ మీకు పంపించాం కదా, మీ గ్రూప్ లో రిజల్ట్ పంపించాం, కీ పంపించాం. ఆఫ్లైన్ టెస్ట్ ఎంతమంది అయితే రాశారో అంతమందిలో నీ ర్యాంక్ ఎంత వస్తుందో తెలుస్తుంది నీకు ఆఫ్లైన్ టెస్ట్ రాయడం వల్ల. కీ కూడా మీ గ్రూప్ లో పంపిస్తాం. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ రాయడం వల్ల ఇమీడియట్ గా సబ్మిట్ చేయగానే మీ స్కోర్ వస్తుంది. మీరు ఏం చేయాలి అంటే ఓఎంఆర్సీ ఫోటో తీసుకొనుకోండి, మీరు అవే అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుందా? ఇమీడియట్ గా స్కోర్ వచ్చేస్తారు. ఎన్ని మార్కులు వస్తాయనే తెలుస్తుంది మీకు ఫస్ట్. సో ఈ రోజు 1 o'clock నుంచి మండే 2 o'clock వరకు ఎగ్జామ్ ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆన్లైన్ లో. ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. ఫస్ట్ మీ టెస్ట్ రాయండి. తర్వాత గ్రూప్ 4 ఎలిజిబుల్ కాబట్టి గ్రూప్ 4 టెస్ట్ రాయండి. ఇలా గ్రూప్ 4 వాళ్ళకి ఏమొచ్చిందంటే మళ్ళీ జనరల్ స్టడీస్ వచ్చింది. మీకు కూడా జనరల్ స్టడీస్ ఉంటారు కదా, సో యూజ్ అయింది కదా. సో అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎవరు ఎగ్జామ్స్ వాళ్ళు ఆన్లైన్ ఎలా రాయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా విత్ కీతో సహా మీకు ఆన్లైన్ లో యాప్ లో ఉంటాయి. ఎవ్రీ ఎగ్జామ్ మండే ఈవినింగ్ 6 o'clock కి రిలీజ్ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, మండే ఈవినింగ్ 6 o'clock కి రిలీజ్, ఎందుకంటే మండే 2 o'clock వరకు ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. అందుకనే ముందు కీ రిలీజ్ కాదు, మండే ఈవినింగ్ 6 o'clock కి రిలీజ్ అవుతుంది. 20 గ్రాంటెస్ట్ కీ రిలీజ్ కూడా మండే ఈవినింగ్ రిలీజ్ అవుతాయి. అన్నీ కూడా మీరు ఏ ఎగ్జామ్ కీ రాసుకోవాలో చూసుకోవాలన్నా కూడా మండే నైట్ వరకు మీరు అన్ని కీలు కూడా రిలీజ్ అవుతాయి. సో జాగ్రత్తగా రాయండి, కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీరు ఎట్లయితే మన సెకండ్ ఎగ్జామ్ ఎట్లయితే నెగ్లెక్ట్ చేస్తారు ఇక నుంచి నెగ్లెక్ట్ చేయొద్దు. సో టైంకి రండి, డిసిప్లిన్గా ఉండాలి. ఏమాత్రం బిహేవ్ చేసినాక మాత్రం ఇమీడియట్గా సస్పెండ్ చేయబడుతుంది. ఐడి కార్డు మస్ట్, ఐడి కార్డు చాలామంది చూపెట్టలేదట, ఐడి కార్డు మస్ట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఐడి కార్డు తీసుకురాకపోతే ఎవరిని ఎలా చేయాలి? ఎందుకంటే ఇది చాలా దీని వెనక బ్యాక్గ్రౌండ్ దాదాపు ఒక 50 మంది వర్క్ చేస్తారు. 20 మంది టీడీపీ ఆపరేటర్లు ఆన్లైన్ అప్లోడ్ చేసుకోవాలి, జిరాక్స్ తీయాలి. సో ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. దానికి మీరు సహకరిస్తే 100% సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఎవరికైతే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందో గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇదే మా స్లోగన్ ఎప్పుడైనా కూడా. ఇక్కడ ఎవరైతే టాప్ 10లో ఉంటారో గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా వాళ్ళే టాప్ 10లో ఉంటారు. ఇక్కడికి ఎవరైతే 150, 120 మార్కులు వస్తాయో అక్కడ కూడా 120, 119, 121 మార్కులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి సండే టోటల్ సిలబస్ మిస్ కావద్దు. గ్రాండ్ టెస్ట్ మీరు జాబ్ రావాలంటే ఒకటే ఫార్ములా, జాయిన్ అయిన కాంచి ఆఫ్లైన్ కోచింగ్ ఏ రోజు మిస్ కావద్దు. జాయిన్ అయిన కాంచి డైలీ ఎగ్జామ్ మండే టు సాటర్డే ఏ రోజు మిస్ కావద్దు. జాయిన్ అయిన కాంచి సండే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ ఏ రోజు మిస్ కావద్దు. ప్రింటెడ్ మెటీరియల్స్ చదువుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు అందిస్తున్నాం కాబట్టి ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అందుబాటులో ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా దాంట్లో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఇదే సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు ఎక్కడ స్కూల్లో చూసినా కూడా మనకే టాప్ 10 ఎన్నుకుంటున్నాయంటే, ఎక్కడ ఎస్ఐ కాన్స్టేబుల్స్ అయినా వచ్చిన వాళ్ళందరికీ జాబ్ సెంటర్కి వస్తున్నాయంటే, వచ్చిన గ్రూప్స్ వాళ్ళు కూడా దాదాపు 90% జాబ్ సెంటర్కి వస్తున్నాయంటే ఇదే సక్సెస్ ఫార్ములా. మంచి లెక్చర్స్తో చెప్పేయడం, ఆఫ్లైన్ కోచింగ్ అండ్
డైరీ టెస్ట్ కండక్ట్ చేయడం, ఇటువంటి గ్రాండ్ టెస్ట్ సండే సండే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, డిస్ట్రిక్ట్ వైజ్ ఆడదాం అని చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరి బయట వాళ్ళకు కూడా మనం ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి కొంతమంది ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంతమంది రాలేని వాళ్ళు కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా యాడ్ అయ్యి ఫ్రీగా రాసుకోమని చెప్పొచ్చు. బట్ మీకు తెలిసినప్పుడు వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అని క్లియర్గా మీకు అర్థమవుతుంది. మీ రిలేషన్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చెప్తే అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో దాంట్లో మీరు డిసప్పాయింట్ కావాల్సిన లేదు. ఎవరి సండే తక్కువ మార్కులు వచ్చాయి, ఈ సండే 150కి 80 మార్కులు వచ్చాయి అనుకో, నెక్స్ట్ సండే 85 రావాలి, ఆ నెక్స్ట్ సండే 90 రావాలి, ఆ నెక్స్ట్ సండే 95 రావాలి. అట్లా ఇప్పుడు అవుతుంది పోవాలి కానీ మళ్ళీ డిక్రీజ్ అవ్వకుండా రావు. 80 మార్క్స్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ సండే 75, నెక్స్ట్ సండే 70 అట్లా ఉండొద్ది కదా. సో కాబట్టి ప్లాన్ చేసుకోండి, ఆఫ్లైన్ కోచింగ్ మిస్ కాకండి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మిస్ కాకండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీకు ఏది ఎలిజిబులైతే అది రాసుకోండి. మీరందరూ డిగ్రీ స్టూడెంట్స్, గ్రూప్ టూ రాసుకోవచ్చు, గ్రూప్ ఫోర్ రాసుకోవచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్స్ రాసుకోవచ్చు. అందరిది మీకు ఎట్లయితే ఎగ్జామ్స్, ఇప్పుడు గ్రూప్ ఫోర్ రెండు పేపర్లు ఉంటుంది, ఫస్ట్ సండే జనరల్ స్టడీస్ పెట్టాం, సెకండ్ సండే సెకండ్ డేపిడ్ పెట్టినాం, మళ్ళీ ఈరోజు జనరల్ స్టడీస్ వచ్చింది. ఆ జనరల్ స్టడీస్ మీకు కూడా యూజ్ అవుతుంది, సేమ్ జనరల్ స్టడీసే కాబట్టి. సో ఇట్లా మీరు ప్లాన్ చేసుకుంటుంటే ఆ కీ కూడా మీకు ఎగ్జామ్ కంటే ముందు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు దాదాపు మీరు ఇప్పుడు ఈరోజు మీరు ఓఎంఆర్సీకి ఒకసారి చూడండి, రూమ్ నెంబర్ ఏంటి వేశారు, 4 నెంబర్. టెస్ట్ ఐడి అంటే ఎన్నో టెస్ట్ పెడుతున్నాం జనవరి ఐదు నుంచి థర్డ్. సో టెస్ట్ ఐడి 003 వేయాలి, అందరూ వేసిరా 003. ఈరోజు మ్యాథ్స్ అకాడమీ కదా చూద్దాం. సో ఈరోజు సార్ తెలవక మీరు దాని మీద 1 ఉండొచ్చు, 1 ఉంటుంది గ్రాండ్ టెస్ట్, 1 ఉంటుంది. ఎందుకు 1? 4 పేపర్ల వరకు 1 ఉంటుంది, ఆ 4 పేపర్లు ఫైల్ చేస్తూ ఒక పెట్టుకోవాలి, ఒక టెస్ట్ అన్నట్టు. అది 4 పేపర్ ఉద్యమ చరిత్ర అయిపో, తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ అయిపోయి అప్పుడు గ్రాండ్ టెస్ట్ 2 అంటాం, దాన్ని పడుచుకోకండి మీరు. బట్ టెస్ట్ అనేది 3 టెస్ట్, ఇది టెస్ట్ ఐడి అనేది 3 టెస్ట్ అన్నట్టు. నెక్స్ట్ టెస్ట్ ఏం వేస్తారు, 004. ఆ నెక్స్ట్ 5th సండే 005. సో టెస్ట్ ఐడి ఎన్నో ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్. బట్ మీకు గ్రాండ్ టెస్ట్ 1 అనేది వేస్తున్నాం అంటారు, 4 పేపర్ కలిపి గ్రాండ్ టెస్ట్ 1 ఉంటుంది, 4 పేపర్ కలిపి గ్రాండ్ టెస్ట్ 1. సో అలా మీరు ఎగ్జామ్ ముందు గ్రాండ్ టెస్ట్ ఎన్ని గ్రాండ్ టెస్ట్ అయితే అన్ని గ్రాండ్ టెస్ట్ మీరు మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకోండి, విత్ కీతో సహా ఇస్తున్నాం కాబట్టి. ఆన్లైన్లో కూడా మీకు పర్మనెంట్గా ఉంటుంది, మీకు యాప్ ఉన్న రోజులు ఉద్యోగం సాధించిన రోజులు మీకు కీ అవ్వబడ్డది, ఎప్పుడు టెస్ట్ అటెంప్ట్ చేసినా. బట్ అటెంప్ట్ చేయాలి, అటెంప్ట్ చేయకపోతే రేపు మధ్యాహ్నం 2 o'clock ఆ తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేస్తే రాకపోయి ఏ పేపర్ కూడా. సింపుల్గా మీరు టైం లేకపోతే అటెంప్ట్ చేసి కీ వస్తే తర్వాత. సో అన్ని అటెంప్ట్ చేయకుండా 0 మార్కులు వస్తే బాగుండదు. సో క్లియర్గా రాయండి, మీకు మీరు ఏదైతే ఎలిజిబులో ఓన్లీ డిగ్రీ వాళ్ళు గ్రూప్ 2 రాసుకోండి, గ్రూప్ 4 రాసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ రాసుకోండి, గ్రూప్ 2 రాసుకోండి, గ్రూప్ 4 రాసుకోండి. అండ్ బీఈడి వాళ్ళు ఉంటే గ్రూప్ 2 రాసుకోండి, గ్రూప్ 4 రాసుకోండి, డిఎస్సి రాసుకోండి, గ్రూప్ 2 రాసుకోండి. టైం ఉన్నప్పుడు మీ లక్ష్యం మాత్రం మర్చిపోదు, మీరు గ్రూప్ 2 కోచింగ్ వస్తున్నారు, ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, దాని తర్వాత మీకు ఎలిజిబుల్ ఉన్నాయి ఇచ్చుకోండి. సో ఇట్లా మీరు ఎగ్జామ్ వరకు రాస్తే ఒక్కొక్క 3-4 జాబ్ మాత్రం ఈజీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇదే డిసిప్లిన్గా ఇదే కోచింగ్ రెగ్యులర్గా వచ్చి ఇట్లనే ఎగ్జామ్స్ రాస్తే ఎవ్వరు బెటర్, ఇంత మంచిగా ఎగ్జామ్స్ ఎవ్వరు బెటర్ టోటల్ సిలబస్ మీద. మామూలుగా అయితే ఇందులో ఎవరన్నా నీడ్ వీడియో ఉన్నారా, టెట్కు ముందు మీరు 45 రోజులు ఎగ్జామ్ రాసినప్పుడు 45 రోజులు టెట్, ఏ ఎగ్జామ్ డిసైడ్, ఇది ఎవ్రీ సండే. బట్ ఎగ్జామ్ డిసైడ్ అయిన 45 రోజులు టోటల్ సిలబస్ మీద ఉంటాయి డైరీ, ఆ టెస్ట్ వేరే. మళ్ళీ మీకు కావాల్సినంత పని ఉన్నది, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయదు ఇక, క్లాస్ లేనప్పుడు ఏ మూల కూర్చుంటే ఆ మూల కూర్చుని చదువుకోవాలి ఇక, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని చదువుతుంటారు. డైరీ టెస్ట్ ప్రిపేర్ కావాలి, సండే టోటల్ సిలబస్ మీద ఎట్లా గ్రాండ్ టెస్ట్ కాబట్టి ఉండాలి ఇక. క్లాస్ లేదు సార్, ఈ క్లాస్ లేదు, ఆ క్లాస్ లేదు, ఆ క్లాస్ పెట్టండి, ఈ క్లాస్ పెట్టండి అని మమ్మల్ని డిస్టర్బ్ చేయదు ఇక. ఎందుకంటే నీకు మాకు తెలుసు, ఎందుకంటే ఎలా జాబ్ కొట్టియాలనేది మీకన్నా ఎక్కువ మాకు తెలుసు ఎలా జాబ్ కొట్టియాలనేది. సో కాబట్టి డిసిప్లిన్గా ఉండండి, అండ్
100% సక్సెస్ అవుతారు. సో మీకన్నా ఎక్కువ ఎవరు ప్రిపేర్ ఏం కావట్లేదు. మన దగ్గరనే మంచి క్లాస్ నడుస్తున్నాయి, మంచి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, మంచి గ్రాండ్ టెస్ట్ నడుస్తున్నాయి. సో కాబట్టి యూజ్ చేసుకోండి, 100% సక్సెస్ అవుతారు. సో ఏ ఎగ్జామ్ కూడా మిస్ కాకుండా రాయండి. అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్స్ రావాలనుకుంటున్నా, అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎనీ డౌట్? ఎవ్రీ సండే రాలేను, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏం డౌట్ లేదు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ చెప్పండి. ప్రింటింగ్ మిస్టేక్ రావచ్చు, ఎందుకంటే డీడీపీ ఇప్పుడు క్వశ్చన్ రాయాలి, దాన్ని డీడీ చేయాలి, దాన్ని ప్రూఫ్ చూడాలి, మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ సార్ పంపించాలి, మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ ఉంటుంటాయి. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తేనే 20 డౌట్లు ఉంటాయి. మరి ఎప్పుడు 2-3 సంవత్సరాలకు ఒక ఎగ్జామ్ పెట్టరాదు. మేము వారానికి 20 టెస్టులు పెడుతున్నాం, వారానికి 20 టెస్టులు. ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్ టెస్టులో వితౌట్ మిస్టేక్, ఏ మిస్టేక్ లేకుండా కండక్ట్ చేసినాం, ఏ మిస్టేక్ లేకుండా. బట్ ఏదైనా సాఫ్ట్వేర్లో ఆన్లైన్లో కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు అంట. రిపోర్ట్ అంటే క్వశ్చన్ ర్యాంక్ వచ్చినా, ఆప్షన్స్ ర్యాంక్ వచ్చినా మీరు రిపోర్ట్ చేస్తే మాకు వచ్చేస్తారు, మేము మాకు సెట్ చేస్తాం. అక్కడికి టైప్ చేయొచ్చు, సార్ ఆప్షన్స్ తప్పు ఉన్నాయి, క్వశ్చన్ తప్పు ఉంది అని మీరు టైప్ చేసి పంపిస్తే మాకు తెలుస్తుంది. ఏ క్వశ్చన్ పేపర్ రిపోర్ట్ చేసినా కూడా నాకు సాఫ్ట్వేర్ తెలుస్తుంది అన్నట్టు. మీరు ఆన్లైన్ టెస్ట్ రాస్తుంటారు కదా, రిపోర్ట్ చేయండి. ఇక్కడ ఆఫ్లైన్ అని ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎవరున్నా కూడా. ఆన్లైన్లో మాత్రం ప్రతి క్వశ్చన్ దగ్గర రిపోర్ట్ అని ఉంటుంది. ఏ క్వశ్చన్ రాంగ్ వచ్చినా, ఆప్షన్స్ రాంగ్ వచ్చినా కూడా మీకు మీరు రిపోర్ట్ చేస్తే మేము మళ్ళీ కరెక్షన్ చేస్తాం. సో సపోర్ట్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. సో ఈ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతే 100% మీకు జాబ్ వస్తుంది. సో మీ అందరికీ జాబ్ వస్తుంది. ఇక మమ్మల్ని